క ప్రార్థనా శక్తి అనే టీవీ కార్యక్రమం వీక్షిస్తున్న విశ్వాసులందరికీ పరిశుద్ధ నామమున మీకు వందనాలు తెలియపరచుకుంటున్నాను గడిచిన ఈ మూడు నెలలు కరోనా వ్యాధితో ఎంతోమంది ఎన్నో సమస్యలు ఎన్నో వేదనలు ఎంతో బాధలు లాక్డౌన్ ఇవన్నీ చూస్తూ ఉంటే మనిషికి ఎంతో భయము ఆందోళన కలుగుతూ ఉన్న సమయాల్లో కూడా దేవుడు మనల్ని సజీవులుగా కాపాడిన ఆ దేవాతి దేవునికి మహిమ ఘనత ప్రభావాలు చెల్లించుకుంటున్నాను కష్టాలున్నాయి బాధలున్నాయి ఇబ్బందులున్నాయి ప్రతి విధమైన రోగాలున్నాయి శ్రమలున్నాయి అయినప్పటికీ దేవుడు మనల్ని కాపాడుతున్నాడు అందుకు వందనాలు చెల్లిస్తామా ఏం బాగున్నామండి అనుకుంటున్నారా ఏం కాదు దేవుడు మనతో ఉన్నాడు మన ప్రాణాన్ని స్థుతించాలా ఆయన నెల్లప్పుడు అందుకే దేవుని ప్రతినిత్యము దేవానికి వందనాలయ్యా మమ్మల్ని కాపాడుతున్నవయ్యా నీకు వందనాలయ్యా ఈ శ్రమలో ఈ బాధల్లో ఈ ఇబ్బందుల్లో మాకు తోడుగా ఉండి నడిపిస్తున్నావయ్యా నీకు వందనాలయ్యా నీకు వందనాలయ్యా అని ప్రతిదిన మనం స్థుతి చెల్లించాలి ఎందుకంటే మనకు తెలుసు ఈ వైరస్ అంతా ప్రపంచమంతా ఊపి విడిచిపెట్టేస్తున్నది అనేక మంది మరణించితున్నారు మనకు తెలుసు ఇట్లా గుట్టలు గుట్టలుగా అమెరికా దేశమంతా అన్ని దేశాలు స్పెయిన్ ఇరాన్ ఇరా మొత్తం దేశాలన్నీ ఈ కరోనా వైరస్ కోసం భయపడిపోతున్నారు ఎవరిని ఆవరిస్తుందా ఎక్కడ వస్తుందా ఏ ఇంట్లో వస్తుందా ఎవరిని పడుతుందా అని భయపడిపోతున్నారు కానీ దేవుడు మనతో ఉన్నాడు భయపడవద్దన్నాడు అనేక మంది మరి రోడ్ల మీద ఉన్నారు ఇండ్లలోకి వెళ్ళాలనుకున్నారు కానీ ఎళ్ళనియకుండా బస్సులు ట్రైన్లు ఇవన్నీ మరి లాక్డౌన్ అయిపోయినాయి ట్రైన్స్ ఎప్పుడైనా ఆగిపోయినాయి ఆ బిడ్డ ఒకరినొకరు మాట్లాడుకోవడానికి వీలున్నదా ఒకళ్ళనొక్కళ్ళు ఇట్లా చేసుకునే వాళ్ళు అందరం ఇట్లా ప్రేమతో ముద్దు పెట్టుకొని ఎంతో ప్రేమగా ఆప్యాయతగా ఒకరింటికి వాళ్ళు వాళ్ళు ఇంటికి వీళ్ళు వెళ్తూ ఎన్నో ఫంక్షన్స్ చేసుకుంటూ ఎంతో సంతోషంగా ఉన్నారు కానీ ఇవన్నీ ఏమైపోయినాయి అతయ్య పడిపోతున్నావా అవును ఇవన్నీ మేము తలంచుకుంటున్నాం గుడికెళ్తుంటివి ప్రార్థన చేసుకుంటుంటిమి పాటలు పాడుతుంటేవి దేవుని స్థుతిస్తుంటేమని కొంతమంది అనుకుంటున్నారు కొంతమంది ఇరవై నాలుగు గంటలు పనిలో పడిపోయి అంతా ఇవన్నీ పనులు పనులు పండ్లు పనులు టైం లేక ఇరవై నాలుగు గంటలు వర్క్ చేసుకుంటూ ఉన్నారు కానీ దేవుడు ఒక్కసారి తలంచుకుంటే ఆయన తలంచుకుంటే మనం ఏం చేయగలం మనం ఎక్కడ ఉంటాం అందుకే మీ జీవం ఏ పాటిది అన్నాడు నిజమే మన జీవం ఏ పాటిది కానీ ఎల్లప్పుడూ ఆయన ఎందు ఆనందించాలి స్థుతించాలి నా ప్రిబిడ్డ ఇది నా ఇచ్చినందుకు దేవానికి వందనాలయ్యా ఈ కరోనా వైరస్ నుంచి మమ్మల్ని తప్పించినవయ్యా నీకు వందనాలయ్యా అనేక మంది డాక్టర్లు మరి నర్సెస్ హాస్పిటల్లో పోలీసులు అన్ని ప్రాంతాల్లో ఎంతో కష్టపడుతున్నారు ఈ వైరస్ మనకు అంటకుండా ఎంతో జాగ్రత్తలు తీసుకుంటున్నారు నా ప్రిబిడ వీళ్ళందరి జాగ్రత్తల కన్నా దేవుడు మనతో ఉంటే ఎలాంటి రోగాలు మన ధరికి రానియం హాలూయ హాలూయ హాలియా చెప్దాం ఒకసారి అందరం హాలలియ చెప్దాం దేవునికి నీకు వందనాలయ్యా మమ్మల్ని కాపాడినవయ్యా నీకు వందనాలని స్థుతి స్తోత్రాలు చెల్లించుకుందాం ప్రార్థించుకుందామా సకలాసు వచ్చిన స్తోత్రాలకు మించిన మీ ఘనమైన నామము స్థుతింపబడి కాక నీవే అద్వితీయుడవు మహాగనుడవు రాజాది రాజా జీవమిచ్చివాడా జీవాధిపతి నీకే స్తోత్రమయ స్తోత్రమయ మేమేమైనామా నీ కృపను బట్టి జీవిస్తున్నామయ్యా మమ్మల్ని కనకరించండి అయ్యా మాపై నీ దయా కిరీటం నుంచునాయన ఈ భయంకరమైన కరోనా వైరస్ నుంచి అయ్యా మమ్మల్ని తప్పించమని నేను ప్రాధేపడతున్నామయ్యా అడుగుతున్నామయ్యా అయ్యా అయ్యా నడిపించండి అయ్యా అయ్యా నీ సన్నిధిలో మేముండి ఆనందపడ్డానికి అకృపచ్చుప్పమని ప్రార్థిస్తున్నాం నేను నా ఇంటి వారు అని సేవించదమని ఏ రీతిగైతే ప్రభా ప్రభా యహోషు అన్నాడు ఏ రీతికైతే దావీది భక్తుడు అంటున్నాడు నిత్యము నా కుటుంబం నీ సన్నిధిలో ఉండేటట్లు ఆశీర్వదించండి అయ్యా ఏ రీతిగా వారు ప్రార్థించరు మేము కూడా అలాగే నాయన ప్రార్థించేవారుగా నిన్ను వెతికేవారుగా ప్రవ్వా ధైర్యంతో ముందుకు సాగిపోవడానికి కృప చూపమని ఇక బలహీన్రాలు బాబు నీ బలంతో నింపాడు అయ్యా శక్తిహీన్రాలని నీ శక్తితో నింపినాను మాట్లాడేది నేను కాదయ్యా మీరు నా ద్వారా నాతో ఇక్కడ కూర్చున్న ఈ బిడ్డలందరితో మీరు మాట్లాడమని ఏ సతి పరిశుద్ధ నామముని బట్టి అడుగుచునంత్రి అమ్మా అమ్మాయి దేవునికి మహిమ మహిమ కలుగునుక మరి దినాన్ని మనం ధ్యానం చేసుకుంది ఎందుకంటే అందరూ ఎవరిని అడిగినా ఎవరు ఫోన్స్ చేస్తున్నా చాలా భయంగా ఉంది తల్లిగారు ప్రార్థన చేయండి మాకు చాలా కష్టాలు ఉన్నాయి ప్రార్థన చేయండి మా జీవితం ఏమైపోతుందో మా ఉద్యోగాలు ఏమైపోతాయో ప్రార్థన చేయండి శాలరీస్ కూడా ఇస్తారో లేదో తెలియదు మేము ప్రైవేట్ జాబ్స్ చేసుకుంటున్నాం మా ఉద్యోగాలు ఉంటాయో లేదో అని ప్రతి ఒక్కరు భయపడుతున్నారు నా ప్రిబిడ్డ ప్రభు అంటున్నాడు పడుకో దిగులు పడుకో నేను నిన్ను బలపడతాను అని విశ్వాసంలో మనం బ్రతుకుదాం ఈ దినాన్ని మీ ముందట ఉంచాలని ఇష్టపడుతున్నాను నలభై రెండవ దావిది కీర్తన ఐదవ వచనం మీ ముందట ఉంచాలని ఇష్టపడుతున్నాను నా ప్రాణమా నీవు ఏల ఉన్నావు నాలో నీవేళ తొందర పడుచున్నావు దేవుని అందు నిరీక్షించము ఆయనే నా రక్షణ కర్తనియు నా దేవుడని చెప్పుకొనచ్చు ఇంకా నేను ఆయనను అను తదను కుమారులు అంటున్నారు ఈ కీర్తన రాసింది కుమారులు రచించారు కాబట్టి వాళ్ళు చెప్తున్నారు నా ప్రాణమా ఏల కృంగి ఉన్నావు ఎలా తొందరపరిచున్నావు దేవుని అందరు హాలూయ కోరహ కుమారులు అన్నారు అంటే వాళ్ళకి ఎన్నో బాధలు కలిగినాయి శ్రమలు కలిగినాయి వేదనలు కలిగినాయి ఇబ్బందులు కలిగినాయి మరి కలిగినా కూడా ఆ ప్రాణానికి చెప్తున్నారు ప్రాణం భయపడిపోతుందేమో మనుషులుగా భయపడిపోతున్నారేమో కానీ ఆత్మ సిద్ధంగా ఉంది కానీ ప్రాణం భయపడిపోతుంది అందుకన్నాడు నా ప్రాణమా నాలో కరిగిపోవచ్చున్నది నా ప్రాణమా నీవేళ కృంగి ఉన్నావు నాలో తొందర పడుచున్నావు దేవుని ఎందు నిరీక్షణ ఉంచు హాలే లూయ హాలే లూయ అందరూ అనుకుంటున్నారంట నలభై రెండవ అచ్చాయము మూడవ అచ్చన నీ దేవుడు ఏమాయనని వారు నిత్యము నాతో అనుచుండగా రాత్రి బగళ్ళు నా కన్నీళ్ళు అన్న పానముల ఆయను జన సమూహంతో పండుగ చేయించిన సమూహంతో నేను వెళ్ళిన సంగతిని సంతోషం కలిగి స్తోత్రములు చెల్లించచ్చు నేను దేవుని మందిరంకి వారు నడిపించిన సంగతిని జ్ఞాపకం చేసుకొనగా మనం మన జీవితాలకు కూడా కదా మనం ఎంతో సంతోషాలు పడ్డాం అన్ని ఎన్నో విందులు ఎంతో బాగా మరి దేవుని స్థుతిస్తూ ఆరాధిస్తూ కుటుంబాలుగా కొన్నిసార్లు కొంతమంది కుటుంబాలు వెళ్లకు కానీ ఎంతో అనేక మందిని సన్నిధికి నడిపించారు నడిపించినప్పుడు ఇప్పుడు లాక్డౌన్ అయిపోయి అసలు గుడిలోకి కూడా వెళ్ళడానికి లేకుండా పరిస్థితి అయిపోయింది మరి పరిస్థితి అలాంటి పరిస్థితుల్లో మన ప్రాణానికి ఇది నన్ను చెప్పుకోమని ప్రభు చెప్తున్నాడు అన్నాడు నా ప్రాణమా నువ్వేళ కృంగి ఉన్నావు నాలో నువ్వేళ తొందరపడుచున్నావు దేవుని ఎంత నిరీక్షించు హాలూయ హాలె ఆయనే ఆయన రక్షణ కర్త అని నా దేవుడని చెప్పుకొనుచు ఇంకను నేను ఆయనను స్తించదను స్థుతిస్తున్నావా బిడ్డ మరి ఈ దినాల్లో చూస్తే ఎప్పుడో టీవీ పెట్టుకునే వాళ్ళు వాక్యం వినడానికి కొరకు ఏమని అంటే వాక్యం విన్నారండి అంటే ఎక్కడండీ మాకు అసలు టైమే లేదండి పెట్టుకోవాలనుకున్నాం కానీ ఆ పనులు ఉండే ఈ పనులు ఉండేనండి పిల్లల కొరకు వాటి ట్యూషన్లకు అక్కడ ఇక్కడ పంపేయడం వల్ల అసలు మాకు అసలు టైమే సరిపోతలేదండి అని అనుకున్నావు ఇన్ని దినాలు కానీ ఆయన తలంచుకుంటే మనకు ఎందుకు ఇచ్చాడో తెలుసా ఈ లాక్డౌన్ ఎందుకు ఇచ్చాడో తెలుసా ప్రభుని స్థుతించడానికి ప్రభు సన్నిధిలో నువ్వు గడపడానికి కొరకు నీ కుటుంబము నువ్వు ఆయన సన్నిధిలో ఉండడానికి కొరకే ఈ లాక్డౌన్ దేవుడు చేశాడు నా ప్రిబిడ్డ నువ్వు అనుకుంటున్నావేమో అన్నీ చేయగలను అనుకున్నావు కానీ ప్రాణం పోతుంది అనగానే అందరం భయపడిపోతున్నాం కదా కానీ ఆయన అంటున్నాడు నా దేవా నా ప్రాణం నాలో కృంగి ఉన్నది ప్రాణం మన కుంగిపోతూ ఉన్నది కానీ ప్రభు మనం నిరీక్షణ ఇచ్చినప్పుడు ఆయన ఎందుకు మనము ఉన్నప్పుడు దేవుడు మన పట్ల అద్భుత కార్యాలు జరిగిస్తాడు ఇంకేమంటున్నాడంటే ఎనిమిదవ వచనంలో ఆయనను పగటి వేళ ఎహోవా తన కృప కలుగ చేయి నాజ్ఞాపించను రాత్రి వేళ ఆయన గూర్చి కీర్తనయు నా జీవనధాత అయిన దేవుని గురిచి ప్రార్థనయు నాకు తోడుగా ఉంది హాలూయ ప్రాణానికి భయపడిపోతున్నామని చెప్పుకున్నామేమో కానీ ఆయన అంటున్నాడు ఆయన ప్రార్థన మనకు తోడుగా ఉంది మనం ప్రార్థన చేయాలి ఆయన కృప ఆయన దయ మనపై ఉన్నందుకే మనం ఈరోజు బ్రతుకున్నాం అని కంటున్నాడు శత్రు బాధ చేత నేను దుఃఖా క్రాంతినే సంచరించవలసిన ఏమని నా దుర్గమైన నా దేవునితో నేను మనవి చేయించున్నాను పదకొండవ వచ్చిన నా ప్రాణమా నీవేళ కృంగిన్నావు నాలో వేళ తొందరపడుచున్నావు దేవుని ఎందు నిరీక్షణ ఉంచు హాలే లూయ ఈ దినాన్ని అది చెప్పాలి మన ప్రాణానికి చెప్పుకుందాం దేవా నా ప్రాణమా నాలో ఏల కృంగిన్నావు దేవుని ఎందు నిరీక్షించు దావీది భక్తుడు కూడా అదే చెప్తా ఉన్నాడు దా అరవై రెండవ కీర్తన మొదటి వచనాలు చదువుతున్నాను నా ప్రాణమా దేవుని నమ్ముకొని మౌనంగా ఉన్నది ఆయన వలన నాకు రక్షణ కలుగును ఆయనే నా ఆశ్రయ దుర్గము ఆయనే నా రక్షణ కర్త ఎత్త నా కోట ఆయనే అంతగా కదిలింపబడను హాలూ హాలయ్య ఐదవ వచనం అన్నాడు నా ప్రాణమా దేవుని నమ్ముకొని మౌనంగా ఉండు ప్రాణానికి చెప్పుకున్నాడు కాబట్టి నిజమే మన ప్రాణాలకు మనం చెప్పుకోవాలి దేవాన్ని ఎంత నిరీక్షణించిన అయ్య నీవే నా ఆశ్రయము నా దుర్గము నీవే అని మనం ఎప్పుడైతే దేవుని సన్నిధిలో ప్రార్థన చేస్తామో దేవుడు అద్భుత కార్యాలు మన పట్ల జరిగిస్తాడు అందుకే అన్నాడు దేవుని ఎందు నిరీక్షణించు ఆయనే నా కర్త అనియో నా దేవుడు అనియో చెప్పుకొని ఇంకానూ నేను ఆయనను స్థుతిస్తాను అని కోరాకుమార్లు అన్నాడు నిజమే కృంగిపోవడం దుఃఖము అవమానాలు అపనిందలు ఇవన్నీ కలిగిన కూడా మనం దేవుని నిరీక్షణ నిరీక్షించినప్పుడు దేవుడు మన పట్ల అద్భుత కార్యాలు జరిగిస్తాడు అందుకే ఐదో వచనంలో కూడా దేవుని నిరీక్షణ ఉంచుతున్నాను ఆయన రక్షణ కర్త అనియో నా దేవుడు చెప్పుకొనుచు చెప్పుకొనూ నేను ఆయనను స్థుతిస్తున్నానని నా ప్రిబిడి వాక్యం ఇటున్న నా ప్రిబిడ నువ్వు ఆయన స్థుతిస్తున్నావా ఈ శ్రమలన్నీ రాగానే అయ్య బాబా ఇవన్నీ వచ్చేసినాయి అండి ఎట్లా అండి ఎలా స్థుతించాలండి మాకు ఈ కష్టం వచ్చిందండి ఈ బాధ వచ్చిందండి ఏమి లేని పరిస్థితి అండి ఈ కరోనా వైరస్ ఎవరిని తాకుతాదని భయమేసేస్తున్నదండి నా బిడ్డలు మాట వింటలేరని ఇవన్నీ కలుగుతున్నాయని అంటున్నావా నా బిడ్డ దేవుని అందరు నిరీక్షణ ఇచ్చు దేవుడిని పట్ల అద్భుత కార్యాలు జరిగిస్తాడు దావీది భక్తుడు కూడా అంటున్నాడు మత్స వార్త ఆరు అధ్యాయము ఇరవై ఐదు వచ్చినముల ఏసయ్య కూడా అంటున్నాడు ఏ విషయం గురించి చింతపడకుడి పరలోకపు తండ్రి మీకు ఎప్పుడు ఏది కావాలినో తెలుసు ఆయనకు తెలుసు మనకి ఏది కావాలో మనం ఎందుకు చింతపడిపోవాలి మన ప్రాణాన్ని ఎందుకు ఆయాసపరచుకోవాలి ఆయన చింతపడకండి ఏది కావాలో మీకు తెలుసు పరలోక తండ్రి మీకు ఏది ఇవ్వాలో తెలుసు అందుకే ఆకాశపక్షులు చూడండి వాటికంటే మీరు శ్రేష్ఠులు కారా అని మనం చదువుతున్నాం ఏసై అన్నట్టు అందుకే మత ఆరవజ ముప్పై రెండవ అధ్యయనం ఇవన్నీ మీకు కావాలని మీ పరలోకపు తండ్రికి తెలియను కాబట్టి మీరు ఆయన రాజ్యముని నీతిని మొదట వెతుకుని అప్పుడు అవన్నీ మీకు అనుగ్రహింపను రేపటి గురించి చింతపడుకుని తగిన సమయమందు ఆయన మన అవసరతలు తీర్చే దేవుడు మనతో ఉన్నాడు నా ప్రియబిడ్డ ఈ చింతపడిపోతున్నావా పడిపోతున్నావా చింతపడకు ఇది నన్ను ప్రభు నీతో మాట్లాడుతున్నాడు ఎందుకు చింతపడతావు బిడ్డ ఎందుకు భయపడతావు ఎందుకు ఇంకేమి లేదని ఎందుకు అనుకుంటావు దేవుని అందరు నేను నిరీక్షించుతాను ఆయన నా రక్షణ కడతాను నేను నమ్ముతానని మనం చెప్పాలి అందుకే కీర్తన గ్రంథం నూట నలభై ఆరో అధ్యయము ఐదో వచ్చిన ఎవని యాకోబు దేవుడు సహాయుడగునో ఎవడు తన దేవుడైన ఏ మీద ఆశ పెట్టుకున్నావు వాడు ధన్యుడు చూసారా ఆయన మీద మనం ఆశ పెట్టుకోవాలి తప్పకుండా నా పట్ల కార్యాలు జరిగిస్తాడు తప్పకుండా దేవుడు నా ప్రాణాన్ని బ్రతికింపజేస్తాడు దేవుడు తప్పకుండా నా కుటుంబాన్ని లాభనెత్తుతాడు దేవుడు తప్పకుండా నాకు ఆరోగ్యం ఇస్తాడు దేవుడు తప్పకుండా నాకు వివాహం జరిగిస్తాడు దేవుడు తప్పకుండా నాకు గర్భపాలని ఇస్తాడు దేవుడు తప్పకుండా ప్రతి విషయంలో నాకు తోడుగా ఉంటాడు నేను దేని గురించి చింతపడినని నువ్వు ఎప్పుడైతే ధైర్యంగా ఉంటావో దేవుడు నీ రక్షణకర్త అయిన దేవుడు మనం ఆనందిస్తాం అంటున్నాడు దావీది భక్తుడు కూడా డెబ్బై ఒకటో కీర్తన ఐదో వచ్చిన వాళ్ళు అంటున్నాడు బాల్యం నుండి నా రీరీక్షణ నీవే బాల్యం నుండి నీ పట్ల ఎన్నో మేలు చేశాడు అవన్నీ జ్ఞాపకం చేసుకోమంటున్నాడు దావీది భక్తుడు తెలుసు కదా మనకి ఆయన గొర్రెల దొడ్లో నుండి ఆయనని పిలిచాడు ఆయన జ్ఞాపకం చేసుకున్నాడు కష్టాలు లేవా దావీదికి ఎన్నో కష్టాలు ఎన్నో శ్రమలు తన కొడుకు కుటుంబం వాళ్ళందరు తరుముతున్నా కూడా భయపడలేదు ఎందుకంటే నా రక్షణ కర్త నా దేవుడు అన్నాడు నాకు భయం కలిగిన సంభవించిన దినమున నిన్నేను ఆశ్రయిస్తున్నాను అన్నాడు దావీది భక్తుడు అలాంటి విశ్వాసంలో నువ్వు ఉండాలని ఆయన ఇష్టపడుతున్నాడు అందుకే నూట పద్దెనిమిదవ కీర్తన ఎనిమిదో వచ్చిన అంటున్నాడు మనుషులు నమ్ముకుంటకంటే ఏహో అని ఆశ్రయించటం మేలు ఎవరు నమ్ముకుంటున్నావు మన దేవుణ్ణి నమ్ముకోవాలని ఆయన ఇష్టపడుతున్నాడు కాబట్టి మనకి మేలు చేయలేడు ఆయన మేలు చేశాడు ఒక పేపర్ తీసుకోండి పేపర్ పెన్ తీసుకుని రాయండి లిస్ట్ రాయి నీ పట్ల దేవుడు ఎన్ని మేలలు చేశాడో నీ కష్టాల్లో ఉన్నప్పుడు దేవుడు నీకు తోడుగా ఎలాగ నడిచాడో దేవుడు నీ కుటుంబాన్ని ఎలా పైకి లేవనెత్తాడు నువ్వు కృంగిపోయిన సమయంలో నువ్వు వేదన పడుతున్న సమయంలో దేవుడు నీకు ఎన్ని మేళలు చేశాడో అవి జ్ఞాపకం చేసుకుని ఒక లిస్ట్ రాయి అప్పుడు నువ్వు చెప్తావు నా ప్రాణమా నాలో ఎందుకు కృంగుతున్నావు ఇన్ని మేళలు దేవుడు చేశాడు నాకు ఇన్ని అద్భుతాలు నాకు దేవుడు చేశాడని విశ్వాసంతో నువ్వు ముందుకు సాగిపోతావు అన్న విషయం మనం చూస్తున్నాం అన్నకు పిల్లలు లేరు కదా మనకు తెలుసు కానీ ఎన్నో రోజులుగా ఆలయంకి కొచ్చు వెళుతూ ఉన్నది కానీ తప్పకుండా నాకు గర్భ పాలం ఇస్తాడని దేవుని సన్నిధిలోకి వచ్చి ఆయన సన్నిధిలో తన ఆత్మను కుమ్మరించుకున్నది గొప్ప సమయాల భక్తిని పొందుకున్నది హాలూయ హాలెలు దేవుడు అలాంటి గొప్ప కార్యాలు జరిగిస్తాడు తప్పకుండా అద్భుతాలు చేయవాడు ఆశ్చర్య కార్యాలు జరిగించేవాడు మన ఇంట్లో కష్టాలున్నాయా బాధలున్నాయి శ్రమలున్నాయి అవమానం ఉంది పరిస్థితులు తారుమారుతున్నాయి ఏ దినం ఏం సంభవిస్తుందో మనకి తెలియని పరిస్థితులు అయోమయంలో కొట్టుమిట్లు ఆడిపోతున్నాం కానీ మనం అనుకోవాలి తప్పకుండా ఆధారం నిరీక్షణ అంటే ఏంటి మనము ఎదురు చూస్తున్నాం తప్పకుండా ఇది అసలు జరగని పరిస్థితి కానీ అందులోంచి దేవుడు మనల్ని లావనెత్తుతాడని మనకు చూస్తున్నాం ఒక ఆధారం లేనప్పుడు అతడు నిరీక్షణ కలిగి నమ్మేది ఎవరు తెలుసు కదా అబ్రహాం మరి ఆది కానం పదిహేనవ అధ్యాయం ఒకటో వచనంలో ఏహోవో వాక్యము అబ్రహామునకు దర్శనం వచ్చి అబ్రహమ్మ భాయపడకము నేను నీక్కేయడము నీ బహుమానం అత్యధిక మగునని చెప్పాను అందుకు అబ్రహము ప్రభు అయిన యహోవా నాకేమి ఇచ్చిననేమి నేను సంతానం లేనివాడని పోచున్నానే ఎలియాజర్ నాయన్టీకి ఆస్తికర్త ఉను కదా మరియు అబ్రహాం ఇదిగో నీవు నాకు సంతానమీయలేదు కనుక నా పరివారంలో ఒకడు నాకు వారసుడు అని చెప్పగా వాక్యం అతని ఎద్దకు వచ్చి ఇతడు నీకు వారసుడు కాడు నీ గర్భవాసమును పుట్టబోవుచున్నాడు నీకు వారసుడని చెప్పాను మరియు ఐదవ వచనంలో మరియు ఆయన వెలుపలకి అతను తీసుకొని వచ్చి నీవు ఆకాశం వైపు తేరి చూచి నక్షత్రంలో లెక్కించుటకు నీ చేతనైతే లెక్కించమని చెప్పి నీ సంతానం అలాగునని చెప్పాను నిజంగా చెప్పాలంటే అబ్రాహంకి తెలుసు మనకి ఆయన నిరీక్షణ కలిగి నమ్మాడు కానీ మరి ఎవరయ్యా నాకు ఇస్తానంటున్నావు ఇస్తానన్నా ఇరవై ఐదు సంవత్సరాలు కనిపెట్టాడు ఇస్తానంటున్నావు ఇస్తాను ఇంక ఇస్తాడు ఆయన మాటలు చెప్తూనే ఉన్నాడు కానీ నమ్ముతూ ఉన్నాడు కానీ ఆయన అంటున్నాడు నిరాశ పడిపోయాడు నాకు ఇవ్వలేదు ఈ అంతని ఇస్తానంటున్నావు కానీ అంటున్నాడు కానీ సంతానం ఇవ్వలేదు గనుక నా పరివారంలో ఒకడు నాకు వారసుడు అని చెప్పగా ఏహో అతని ఎద్దకు వచ్చి ఇతడు నీకు వారసుడు కాడు నీ గర్భవాసంలో పుట్టబోచున్నాడు అని దేవుడు వాక్యం చెప్పింది అట్లనే అయితే ఆరో వచనంలో అతడు ఏహో నమ్మేను అది అతనికి నీతిగా ఎంచబడెను హాలూయ హలైలు రోమీల మీలకు రాసిన పత్రిక నాలుగో అధ్యాయం పద్దెనిమిదవ వచనములో నీ సంతానం ఇలాగ ఉండనని చెప్పిన దాన్ని బట్టి తన అనేక జనములకు తండ్రి అగినట్లు నిరీక్షణకు ఆధారము లేనప్పుడు అతడు నిరీక్షణ కలిగి నమ్మాను ఎందుకు ఆధారం లేదు నిరీక్షణకు భార్య గర్భము మృత ఆమెకి సంవత్సరాలు తొంభై సంవత్సరాలు ఆమెకు ఆమెకి ఎట్లా గర్భం పుడుతుంది కానీ నిరీక్షణ కలిగి నమ్మాడు దేవుణ్ణి నమ్మాడు అది అతనికి నీతిగా అంచబడినట్లు మనం చూస్తున్నాం రోమిలకు రాసిన పత్రిక నాలుగు అధ్యాయం పంతొమ్మిదవ వచనంలో మరియు అతడి విశ్వాసం నందు బలహీనుడు కాక రమారమి నూరేండు వయసు గలవాడయిండి అప్పటికే తన శరీరము మృతతుల్యమైనట్టును శారా గర్భమును మృతతుల్యమట్టును ఆలోచించను కానీ ఇరవయో వచనంలో ఆ విశ్వాసం వల్ల దేవుని వాగ్దానమును గుర్చి సందేహింపక ఆయన వాగ్దానాన్ని గురించి సందేహించలేడు తప్పకుండా దేవుడు నాకు ఇస్తాడు తప్పకుండా దేవుడు నా పట్ల అద్భుతం జరిగిస్తాడు అని విశ్వాసంతో ఇరవై వచ్చిన దేవుని మహిమపరచి ఆయన వాగ్దానం చేసిన దాన్ని నెరవేర్చుటకు సమర్థుడని రూఢిగా విశ్వసించి విశ్వాసం వల్ల బలము పొందెను హాలూయ హాలె లుయ్య హాల నా ప్రివిడి వాక్యం ఏంటంటున్నా నా ప్రివిడ నిరీక్షణకు ఆధారము లేనప్పుడు మనకు తెలుసు అబ్రహాం ముసలి వాడు శారా ఏండ్లు మనకి తెలుసు గర్భం ఉడికిపోయింది అలాంటి దాంట్లోంచి దేవుడు అద్భుతమైన బహుమానం ఇచ్చాడు ఇస్సాకుని దేవుడు అనుగ్రహించలేదా నిరీక్షణకు ఆధారమే లేదు ఇంకా అదే రీతిగా మనం ఇంకొకరిని చూస్తున్నాం యోబు గ్రంథం మనం చూస్తున్నాం యోబు విషయంలో కూడా అంతే సమస్తాన్ని ఆయన దేవుని యందు నిరీక్షణ కలిగి ఉన్నాడు తప్పకుండా అరుణోదయాన్ని లేచి నా బిడ్డలు పాపం చేస్తారేమో అని ఆయన సన్నిధిలో మరి అన్నోదయాన్ని లేచి తన బిడ్డల కొరకు ఒక్కొక్కరి కొరకు బలర్పించేవాడట ఎందుకంటే వాళ్ళని పిలవనంపించి దేవుణ్ణి దూషిస్తారేమో అని వాళ్ళందరి కొరకు అర్పించాడు అర్పించినప్పుడు ఆయన ఎలాంటి వాడో మరి యోగ గ్రంథం మొదటి అధ్యాయంలో మనం చూస్తున్నాం యథార్థవంతుడు న్యాయవంతుడు దేవుని ఎందుకు భయభక్తులు కలవాడు చెడుతనమును విసర్జించిన వాడు భూమి మీద అతని వంటి వాడు ఎవ్వడనూ లేడు యోబుకు గొప్ప ఆస్తి దేవుడు అబిడకానుగ్రహించాడు కానీ సాతానుడు చూసారా వచ్చింది కంచె వేసావు కదా నువ్వే ఆయన చుట్టూ కంచేసావని సర్టిఫికెట్ ఇచ్చింది కానీ దేవుని యొక్క సర్టిఫికెట్ ఏమో ఆయన యథార్థవంతుడు న్యాయవంతుడు నీతిమంతుడు అని దేవుడు సర్టిఫికెట్ ఇస్తే అబ్బా నువ్వు ఊరికనే ఆయన చుట్టూ కంచేసావు ఆయన ఊరికి నువ్వు ఆయన దగ్గర నుంచి అన్నీ తీసేయి ఆయన నిన్ను దూషించకపోతే చూస్తాను గ్రంథం ఒకటో అధ్యాయం సమస్తాన్ని పోగొట్టుకున్నాడు సాతాను వచ్చింది సమస్తాన్ని తీసేసింది బిడ్డలందరిని చంపేసింది కానీ ఇరవై ఒకటో వచ్చిన చదివితే అప్పుడు యోబు లేచి తన పై వస్త్రమును చింపుకొని తల వెంట్రుకలు గొరిగించుకొని నేల మీద సాష్టాంగపడి నమస్కారం చేసేట్లను నేను నా తల్లి గర్భం నుండి దిగంబరనే వచ్చి తినీ దిగంబరనే ఎక్కడికి తిరిగి వెళ్ళదును ఏహోవా ఇచ్చాను ఏహోవా తీసుకునేను ఏహోవా నామం నాకు స్థుతి కలుగుని కక్క భయపడిపోయాడా తప్పకుండా దేవుడు నా పట్ల అద్భుత కార్యం జరిగిస్తాడని విశ్వాసంతో ఆయన ఎదురుచూశాడు ఏహోవా ఇచ్చాడు ఇవన్నీ కలిగిని ఏహోవా తీసుకను ఏహోవా నామం నాకు స్థుతి గాక అని ఆయన చెప్తున్నట్లు మనం చూస్తున్నాము అన్నాడు స్థుతి ఘోరమైన వ్యాధి వచ్చింది ఆయన కూడా బిడ్డలు లేరు బిడ్డలు పోయారు కానీ భార్య వచ్చింది భార్య వచ్చింది నువ్వు తిట్టు ఆయన తిట్టి మరణం కా అన్నది కానీ ఆయన అంటున్నాడు ఎందుకు అలాంటి మాటలు మూర్ఖపు మాటలు మాట్లాడుతున్నావు మూర్ఖలాడి మాట్లాడుతున్నట్లు మాట్లాడుతున్నావు మనం దేవులు అన్న మేలే అనుభవించదు మా కీడు అనుభవింప తగదా అని ఈ సంగతులలో ఏ విషయం అందు యోబు నోటితో ఏ పాపమును చేయలేదు హాల లూయ అలాంటి విశ్వాసం నీకుందా కష్టాలు వచ్చినాయి బాధలు వచ్చినాయి ఇబ్బందులు కలిగినాయి శ్రమలు వచ్చినాయి శరీరానికి భయంకరమైన వ్యాధి వచ్చింది ఆయన దేవుణ్ణి దూషించాడా దూషించలేదు నా దేవుడు నాతో ఉన్నాడు తప్పకుండా ఏహోవా ఇచ్చాడు ఏహోవా తీసుకున్నాడు ఏహోవా నామం నాకు స్థుతి కక్క మనం యోగుని చూస్తున్నాం అన్నాడు ఇట్లన్నాడు నా భార్య భార్య కూడా వచ్చింది మరణం కమ్మని చెప్పినట్లు మనం చూస్తున్నాం కానీ శోధన వెంబడి శోధన వచ్చింది బాధలు వెంబడి బాధ అవమానాలు మరి ఏదో ముగ్గురు స్నేహితులు వచ్చి వాళ్ళని ఆదరిస్తారేమో అనుకున్నాడు కానీ వాళ్ళు కూడా నువ్వేంటి పెద్ద చెప్తున్నావు కానీ నువ్వేం చేసావు దుష్టులందరూ వర్ధించుతున్నారే ప్రభు నమ్ముకున్న నాకే ఏంటి నువ్వు ఇట్లా అని వాళ్ళు మాట్లాడుతూ ఉన్నారు ఎన్నో మాటలు మాట్లాడుతూ ఉన్నారు అయినా కూడా మరి యోబు భయపడలేనట్లు మనం చూస్తున్నాము యోబు గ్రంథంలో మనం చదువుతున్నాము కాబట్టి ఆయన అంటున్నాడు కష్టాలు వచ్చినాయి బాధలు వచ్చినాయి అన్నీ కలిగినా కూడా నా దేవుని అంత నేను ఆనందిస్తాను హాల లూయ యోబు ఎదురు చూస్తున్నాడు ఏమని ఎదురు అంటే యోబు గ్రంథం పంతొమ్మిదో అధ్యాయం ఇరవై ఐదో వచ్చిన అయితే నా విమోచకుడు సజీవుడు అని తర్వాత ఆయన భూమి మీద నిలిచిననియు నేను ఎరుగుదును అంటున్నాడు హాల లూయ అది నా ప్రాణానికి చెప్పుకుంటాను నేను నిరీక్షిస్తున్నాను తప్పకుండా నా శరీరానికి రోగాలు కలిగిన నాకు శ్రమలు కలిగిన నా బిడ్డలు అందరు పోయినా నాకు సమస్తం నష్టం కలిగిన నా విమోచకుడు సజీవుడు అలా నువ్వు అది చెప్పగలవా ప్రిబిడ్డ ఇది నా నువ్వు అది చెప్పగలవా నా విమోచకుడు సజీవుడు నా ప్రాణానికి చెప్పుకుంటున్నా ఎలా కృంగిపోతున్నావు నేను దేవుని ఎందుకు నిరీక్షించాను దేవుడు నా కర్త అని చెప్పగలవా అంటున్నాడు ఆయన అన్నాడు భూమి మీద నిల్చినని నేను ఎరగదును ఇలాగ నా చర్మం చీకిపోయిన తర్వాత శరీరంతో నేను దేవుణ్ణి చూచేదను మరి ఎవరినో కాదు నేనే కనులారా ఆయనను చూచేదను హాలూయ హాలూయా దేవి చూసారా మరి ఏ రీతి మనం చూస్తున్నాం యోగులు గ్రంథంలో కాబట్టి మనం యోబు గురించి పాఠాలు నేర్చుకోవాలి ఏమన్నంటే యోబు గ్రంథం పద్దెనిమిదవ అధ్యాయం పద్నాలుగవ వచ్చినములు అంటున్నాడు నీవు నాకు తండ్రి అని గోత్తోను నీవు నాకు తల్లివని చెల్లెలమని పురుగులతోను నేను మనవి చేర్చినాను నాకు నిరీక్షణ ఆధారమేది నా నిరీక్షణ ఎవరికి కనపడుతుంది ఆరో వచనములు దేవుడు నాకు అన్యాయం చేసిన తన వల్లలో నన్ను చిక్కించుకునే మీరు తెలుసుకోండి గోతి చెప్పుకున్నాడు ఇంకా అయిపోయింది ఇంకేమున్నది నా పని అయిపోయిందిలే అనుకుంటున్నాడు మనం కూడా అలాగే అనుకుంటాం ఇక అయిపోయిందిలే దేవుడు ఎక్కడున్నాడు నాకే ఎందుకు ఈ కష్టాలు కలిగి చేస్తాడు నాకే ఎందుకు ఈ బాధలు కలిగి చేస్తాడు నా బిడ్డలు ఎందుకు మాట వినకుండా ఉంటారు నా భర్త ఎందుకు నాకు సహకరించాడు నా ఉద్యోగం రాదే నాకు ఇవన్నీ కలుగుతున్నాయని ఓ వేదన పడిపోతుంటాం నా ప్రబిడ్డ యోగు కూడా అలా వేదన పడ్డాడు కానీ అంటూ నడుచున్నాను నా మీద బలత్కారం జరుగుతున్నదని నేను మొర పెట్టుచున్నాను కానీ నా మొర అంగీకరింపబడదు సమయము నిమిత్తం సహాయం నిమిత్తం నేను మొరలిచున్నాను కానీ న్యాయము దొరకదు నేను దాట లేకుండా ఆయన నా మార్గమునకు కంచె వేసినాడు ఆయన నా ఘనతను కొట్టివేసినాడు తల మీద నుండి నా కిరీటంను తీసివేయున్నాడు దిశలు ఆయన నన్ను విరగొట్టగా నేను నాశనం అయిపోతుని అని అంటున్నాడు వచనంలో ఒకడు చెట్టును పెళ్ళగించినట్లు ఆయన నా నిరీక్షణ ఆధారమును పెళ్ళగించను నా నిరీక్షణ ఆధారం దేవుడు గొప్పవాడని దేవుడు న్యాయవంతుడని యథార్థవంతుడని నాకు సర్టిఫికేట్ ఇచ్చాడు నా బిడ్డల్ని ఎంతగానో హెచ్చించాడు నన్ను హెచ్చించాడు కానీ సాతానుడు ఈ రీతిగా చేశాడు సాతాన్ని నిందిస్తలేడు కానీ తనకై తాను ఈ కష్టాలు వచ్చినందుకో ఆయన బాధపడుతున్నట్లు మనం చూస్తున్నాం అందుకే అందుకంటున్నాడు గ్రంథం పదమూడవ అధ్యాయం ఇరవై ఐదవచనం అయితే నా విమోచకుడు సజీవుడు తర్వాత ఆయన భూమి మీద నిలిచిననియో నేనే కుదును నాకు ఈ కష్టాలన్నీ కలిగినాయి నాకు ఇవన్నీ బాధలు కలిగిన ఆయన కూడా నేను చెప్తున్నాను ఏమనంటే నా విమోచకుడు సచివుడు నా ప్రిబిడి వాక్యం వింటున్నా నా ప్రిబిడ నా విమోచకుడు సచీవుడు తర్వాత ఆయన భూమి మీద నిలుస్తాడని నేను చెప్తున్నావా తప్పకుండా నీ కష్టాలు తీర్చే దేవుడి నీతో ఉన్నాడు బిడ్డ భయపడకు అదైనా పడిపోకు ఎలాగా ఎలాగ నాకు ఈ కష్టం కలిగింది నిరీక్షణకు ఆధారం లేనప్పుడు ఆయన అద్భుత కార్యాలు జరిగించే దేవుడు మనం అనుకుంటాం ఇక డాక్టర్లు ఇంకా నీ రోగం నయం కాదు ఇంక నీ బిడ్డలకు వివాహం కాదు నీ భర్త మారడు నీ బిడ్డలు మారరు నీ కుటుంబం మారదు అని అంటున్నారేమో కానీ దేవుడు అంటున్నాడు నేనున్నాను తప్పకుండా నా రక్షణ కత్తే నా దేవుని ఎందు నేను ఆనందిస్తాను అని విశ్వాసంలో నువ్వు బలపడగలవా డెబ్బై ఒకటో కీర్తనలో దావీది అంటున్నాడు నా ప్రభా యహోవా నా నిరీక్షణాస్పదం నీవే బాల్యము నుండి నా ఆశ్రయం నీవే నా శత్రువులు నన్ను గుర్చి మాట్లాడుకొని నా ప్రాణము కొరకు పొంచి ఉన్నవారు కుడి ఆలోచన చేర్చున్నారు దేవుడు వారిని విడిచను తప్పించి వారెవరూ లేరని వారిని తరిమి పట్టుకునే వారు అనుకొనిచ్చున్నారు దేవా నాకు దూరంగానే ఉండకము పద్నాలుగు వచ్చి నేను ఎల్లప్పుడూ నిరీక్షించును నేను మరీ ఎక్కువగా నిన్ను కీర్తించును పంతొమ్మిది వచ్చి గొప్ప కార్యములు చేసిన దేవా నీతో సాటైన వాడేవడు అనేకమైన బాధలు కలుగ వాడా నువ్వు మరలా మమ్మల్ని బ్రతికిస్తావు హాలే లూయ హాలే లూయ తప్పకుండా బ్రతికిస్తావు తప్పకుండా అద్భుత కార్యాలు మా పట్ల జరిగిస్తావు అందుకని నేను శోధింపబడిన తర్వాత నేను సువర్ణంగా మారతానని యో భక్తుడు అన్నాడు షార అబ్రహం విషయంలో మృతతుల్యమైన గర్భంలో నుండి మరి ఇస్సాఖని జన్మింపచేసిన దేవుడు నా నిరీక్షణకు నీవే ఆధారము నాకెవరు ఉన్నారయ్యా ఆకాశం అందు నువ్వు తప్ప నాకెవరున్నారు ఈ లోకంలో నువ్వు ఉండగా నాకు ఏది అక్కర్లేదని దావీది భక్తుడు ఏమైతే అంటున్నాడు నా ప్రిబిడ్డ ఈ వాక్యం ఏంటన్నా నా ప్రిబిడ్డ ఇది నా నువ్వు చెప్పు నా ప్రాణమా నాలో వేల కృంగి ఉన్నావు దేవుని ఎందు నిరీక్షించు అని చెప్పు అందుకే అన్నాడు నూట పదహారవ కీర్తన మూడవ వచనంలో మరణ బంధములు నన్ను చుట్టుకొని ఉండను పాతాళ వేదనలను పట్టుకుని ఉండను శ్రమయు దుఃఖమును నాకు కలిగిన అప్పుడు యహోవా దయచేసి నా ప్రాణమును విడిపింపమని యహోవా నామమును బట్టి నేను మొరపెట్టేతని యహోవా దయాళుడు నీతిమంతుడు మన దేవుడు వాత్సల్యత గల దేవుడు ఏహోవా సాధువులను కాపాడేవాడు నేను కృంగియుండగా ఆయన నన్ను రక్షించని హాలె లుయ్యా హాలూయ్య దావీదు భక్తుడు అంటున్నాడు తప్పకుండా కార్యాలు చేస్తాడని నూట పంతొమ్మిదో కీర్తన ఎనభై ఒకట వచ్చినములు అంటున్నాడు నిరీక్షణ కొరకు నా ప్రాణము సొమ్మస్సులు ఇచ్చినది నేను నీ వాక్యం మీద ఆశ పెట్టుకొని ఉన్నాను నన్ను ఎప్పుడు ఆదరించదువో అని నా కన్నుల్ని ఇచ్చిన మాట కొరకు కనిపెట్టి క్షీణించున్నవి నూట పదహారవ అధ్యాయం ఏడవ వచ్చినములో నా ప్రాణమా యహోవాని క్షేమం విస్తరింపచేసినాడు తిరిగి నీ విశ్రాంతిలో ప్రవేశింపము మరణము నుండి నా ప్రాణమును కన్నీళ్లు విడవకుండా నా కలనులు జారి పడకుండా నా పాదములను తప్పించినావు నేను మిగిలిన బాధపడినవాడు నేను తొందరపడినవాడిని వాడిని ఏ మనుషులు నమ్మదగిన వాడకాడనుకోండి పన్నెండవ వచనంలో వచనములో ఆ నాకు చేసిన ఉపకారంలు అన్నిటికీ నేను ఆయనకేమీ చెల్లించను రక్షణ పాత్ర చేత పెట్టుకుని ఆయన నామాన్ని ప్రార్థన చేసేది అలలుయ అలలుయ ఇది నాన్న దేవుని మనతో మాట్లాడుతున్నాడు దేవుడు అద్భుత కార్యాలని పట్ల జరిగించాలి ఈరోజు చెప్పు నా ప్రాణానికి చెప్పు నీ ప్రాణానికి చెప్పు నా ప్రాణమా ఏల కృంగి ఉన్నావు దేవుని ఎందు నిరీక్షణయించు హాలూయ్య హాలూయ ఆ వాక్యం చెప్పగలవా నువ్వు తప్పకుండా చెప్పాలని నేను కోరుకుంటున్నా నా ప్రాణమా నువ్వేళ కృంగి ఉన్నావు నాలో నువ్వేళ తొందర పరిచినావు దేవుని ఎందు నిరీక్షణ ఇచ్చు ఆయనే నా రక్షణ కర్తని నా దేవుడని చెప్పుకొంచు ఇంకను నేను ఆయనను స్థుతం చెదలు హాలలుయ్య ప్రార్థన చేసుకుందాం గొప్ప దేవుడువయ్యా నువ్వు ఇచ్చిన వాగ్దనాలు పట్టి నమ్మదగినవి నాయన మేము కృంగిపోతున్నామయా వేదన పడిపోతున్నాం మా ప్రాణములు సొమ్మ సిల్లిపోతున్నాయ్యా ఏమవుతుందో ఏం జరుగుతుందో అని భయపడిపోతున్నాం కానీ నువ్వు గొప్ప దేవుడు అని యోభన్నాడు నా విమోచకుడు సాక్షివుడు తప్పకుండా ఆయన భూమి మీద నిలుస్తాడు ఆయన నేను కల్లారా చూస్తానన్నాడు అలాంటి విశ్వాసంలో మేము కూడా నిరీక్షణ కలిగి నమ్ముటకు నీ అందానందపడటానికి మమ్మల్ని బలపరచమని ప్రార్థిస్తున్నాం ఏ వేదనతో ఏ దుఃఖంతో ఈ టీవీ దగ్గర కూర్చున్నారు నాకు తెలియదయ్యా వారిని ఆదరించి వారిని కనికరించి అనారోగ్యతను ముట్టి స్వస్థపరిచి ఈ భయంకరమైన కరోనా వైరస్ నుంచి విడుదల కలిగేసి వారింటి చుట్టూ మీ రక్త కంచెని వేసి మీరు మహిం పొందుకునమని ఏ సతి పరిశుద్ధ నామముని బట్టి అడుగుచున్నా తండ్రి ఆమె దేవుడు మిమ్మల్ని మీ కుటుంబాలను దీవించి ఆశీర్వదించును కాక మీ ప్రార్థన అవసరతలు కొనేలా ఈ స్క్రీన్పై కనపడుతున్న ఫోన్ నెంబర్కి ఫోన్ చేయండి తప్పకుండా మీ కొరకు మేము ప్రార్థిస్తాం దేవుడు దీవించి ఆశీర్వదించును కాక ఆమె